హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా కొన్ని పెయింటింగ్ సారీస్తో కూర్చున్నాను మా మీ దగ్గర మీ ముందు. సో ఇవి కొంచెం డిఫరెంట్ పెయింటింగ్స్, పోయినసారిలా కాకుండా కొన్ని రిపిటేషన్ ఉన్నాయి కానీ కొన్ని వేరేగా ఉన్నాయి, చూపిస్తాను. సో సేమ్ ప్రైస్ మా 1800 రూపీస్. ఇదిగోండి బ్లూ పళ్ళు వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు. సారీ అంతా కూడా ఇలానే ఇచ్చినట్టున్నాడు మా. ఇదిగోండి ఇలా బాగుంది పెయింటింగ్, లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇచ్చాడు. సో ఒక పేస్టల్ గ్రీన్ ఇది పళ్ళు అమ్మా, బ్యూటిఫుల్ గ్రీన్ మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అమ్మా. సో చూడండి శారీ అంతా ఇట్లా బుటీస్, బార్డర్ వచ్చేసి ఇట్లా ఫుల్ బార్డర్ ఇచ్చాడు. శారీ అంతా ఈ బుటీస్ గ్రే కలరు. ఇవి కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్ చూడండి, పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు క్రీపర్స్ అవి. సో బార్డర్ ఇచ్చాడు మా మొత్తం, ఇలా కింద స్నఫ్ షేడ్ ఇచ్చేసి మొత్తం బార్డర్ ఇచ్చాడు. సో రోజెస్ అందంగా ఉన్నాయి, బ్లాక్ రోజెస్, క్రిమ్సన్ రోజెస్. సేమ్ అదే డిజైన్ మా, ఫస్ట్ చూపించాను చూడండి అదే డిజైన్, కలర్ చేంజ్ ఉంది. రన్నింగ్ బ్లౌజ్ మా వీటన్నిటికి, నో పెయింటింగ్, బ్లౌజ్కి మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. ఇది బార్డర్, ఫుల్ బార్డర్ ఇచ్చున్నారు మా, ఇలా బుటీస్ బార్డర్ సారీ అంతా. ఇది డబుల్ షేడ్ మా, ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఏంటబ్బా గాడిగా ఉంది అనుకున్నాను కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంది మా, చూపిస్తాను చూడండి. కదా బాగా బ్రైట్గా ఉన్నాం, బాగా నచ్చింది సారీ పెట్టుకున్న తర్వాత. ప్లెజెంట్ పింక్ మా, దీని మీద పెయింటింగ్ కూడా స్పెషల్గా ఉంది. బర్డ్స్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ బర్డ్స్. ఇది పళ్ళు, ఇది చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది కలర్, చాలా అందంగా ఉంది. ఆనియన్ పింక్, ఆనియన్ పింక్కి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు. సో ఇటువైపు అంతా ఇదిగోండి ఇలా ఇచ్చారు సారీ అంతా, బార్డర్ ఏం లేదు, అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ ఇచ్చారు మా. గ్రీన్ ఆ గ్రే కలర్ లాగా గ్రీన్ మా రోజెస్. ఇది ఇదిగోండి ఇది బాడీ, పళ్ళు వచ్చేసి ఒక్కసారి కూడా బాగలేదు అనుకోవడానికి లేదు మా, నేను దాదాపు 200 సారీస్లో ఒక 50 పిక్ చేసుకున్నాను. సో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి, ఏమున్నాయనేది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ కొన్ని ఒక 2-3 సారీస్ మాత్రమే రిపీటెడ్గా తీసుకున్నాను. ఇది బార్డర్ చాలా డిఫరెంట్గా ఉందిమా, కొంచెం సిల్వర్ బార్డర్ ఇచ్చారు కానీ కలర్ కూడా చాలా స్పెషల్గా ఉందనుకోండి. మెటీరియల్ మామూలు కోటా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంది ఇది, అందుకని చాలా నచ్చింది. కానీ ఇంక ఇలాంటివి పెద్ద దొరకలేదు నాకు,
చూడండి ఎంత అందంగా ఉందో. ది బార్డర్ మా సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. డిఫరెంట్గా ఉంది మామూలు వాటిల కంటే, రొటీన్ బార్డర్ కాకుండా. పెయింటింగ్ యాజ్ యూజువల్ వెరీ నైస్. దాంట్లోనే కొంచెం అటు ఇటుగా కలర్స్ వేరుమ్మా ఇవన్నీ. అంటే మీకు ఊరికే స్ప్రెడ్ చేస్తున్నాను. ప్రతిసారి చాలా బాగుందమ్మా. ఇది పళ్ళు కలర్ కోసం చూపిస్తున్నాను, పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని. ఇంకొక లైట్ కలర్ సారీ వచ్చింది. ఇంకా ఇది అద్భుతంగానే ఉంది మరి చూడండి. నేను అందుకనే హాఫ్ వైట్ చాలా తెమ్మని చెప్పాను ఈసారి. సో ఇది పళ్ళు అమ్మా. సారీ అంతా ఇట్లా బుటీస్. ఇదిగోండి ఇలా బార్డర్ ఇచ్చున్నారు, పైన కింద ఇచ్చున్నారు. ఇది కాంట్రాస్ట్ ఇచ్చారు చూడండి. అందుకని చాలా అందంగా ఉంది సారీ. మొత్తం ఆల్ ఓవర్ పెయింటింగ్. ఇది లైట్ గ్రీన్కి కాంట్రాస్ట్ ఇచ్చారు మా పళ్ళు. పెయింటింగ్ కూడా అదే గ్రీన్తో వేశారు. సో డిఫరెంట్గా ఉంది. ఎక్కువ కలర్స్ వేయలేదు చూడండి. ఓన్లీ బ్లాక్ గ్రీన్ వైట్ వేశారు. కానీ అద్భుతంగా ఉంది. వెరీ ఎలిగెంట్. ఈ గ్రీన్ వల్ల చాలా అందం వచ్చింది. మొత్తం ఉంది అమ్మా సారీ అంతా ఇలానే ఉంది చూడండి. ఇది సో ఇది మల్టీ కలర్ మంచి బ్లూ. స్కై బ్లూలో కొంచెం డార్క్ మా కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. క్యూట్గా ఉంది ఇది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది పళ్ళు అమ్మా. ఇట్లా క్రీపర్స్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ క్రీపర్స్ ఇచ్చున్నారు సారీ అంతా చూపిస్తాను. ఇది బార్డర్. ఇది బార్డర్ మా. నా ఫేవరెట్ కలర్ వస్తుంది. హాఫ్ వైట్ అని చెప్పను కానీ చాలా లైట్ కలర్ మా. మల్టీ కలర్ బర్డ్స్ డిజైన్. ఇవి వేరే బర్డ్స్. యాజ్ యూజువల్గా చాలా అందంగా ఉంది చూడండి. కదా చాలా అందంగా ఉంది మా. సో బాడీ కలర్ అంతా ఇదే. సో నేను ఒక 22 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఉదయపూర్ వెళ్ళాను మా. 2001లో 21 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఫోర్ట్ దగ్గర పెయింటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే సిల్క్ పేపర్ మీద, సిల్క్ క్లాత్ మీద, క్యాన్వాస్ మీద అట్లన్నమాట. అప్పుడు పెయింటింగ్స్ ఒక ఇంత సైజు, అంటే 2x2 అలాంటివి లేదా 3x2 లాంటివి మాకు 500-600 ఇచ్చారు మా. నేనైతే అప్పుడు ఒక 20 పెయింటింగ్స్ తెచ్చాను. అంటే పెద్దవి కూడా తెచ్చాను. అవి కూడా మాకు 3000-4000 వచ్చేసాయి. నేనైతే మీరు నమ్మాలి, నేను ఒక్కళ్ళ దగ్గర కూడా బార్గెన్ చేయలేదుమా. ఎందుకంటే పాపం వాళ్ళకి అది చేయడానికి చాలాసేపు అవుతుంది, కానీ వాళ్ళంత తక్కువకు అమ్ముకుంటున్నారు. కళాకారులు మనం అసలు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో ఆ పెయింటింగ్స్ ఉన్నాయి. నేను అప్పుడు కూడా సారీస్ బిజినెస్ చేసేదాన్ని. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వచ్చేసాను. తర్వాత మొన్న వెళ్ళాను లాస్ట్ ఇయర్. కానీ అసలు వాళ్ళు లేనే లేరు అక్కడ. చూసాంగానే అన్నీ ఎలా ఉన్నాయంటే 15,000 నుంచి 20,000, 50,000లోకి వెళ్ళిపోయాయి మా. వాళ్ళందరూ మరి ఎటు వెళ్ళిపోయారో కూడా తెలియదు. అక్కడంటే ఆ ప్లేస్ అంతా ఖాళీ చేయించేశారు. బోల్డ్ అని షాప్స్ వచ్చేసాయి అక్కడ.
సో నేను చెప్పేది 2001లో అమ్మ. సో పాపం వాళ్ళ పెయింటింగ్స్కి ఏంటి అంటే వెలకట్టలేంది అసలు, అది అంత అద్భుతంగా ఉండింది. ఒక పెయింటింగ్ అయితే 19-20 thousand చెప్పారు, కానీ చాలా పెద్దది, అది నేను క్యారీ చేసి తీసుకురాలేకపోయాను. ట్రైన్లో కూడా పట్టదనమాట, అది ఫోల్డ్ చేసి ఇస్తారు మనకి, రౌండ్గా ఒక రాడ్లో పెట్టి ఇస్తారనమాట. ట్రైన్లో కూడా పట్టదు, అనవసరంగా నలిగిపోతుంది అనేసి. రియల్ జెమ్స్ పెట్టారు మా అమ్మాయి బొమ్మకి, అమ్మాయి పెయింటింగ్ వేశారు, ముక్కు పుడక కానివ్వండి, బింది దగ్గర జుమ్కీలకి, అసలు ఎంత అందంగా ఉండిందో. ఇప్పుడైతే 1 లక్ష 2 లక్షలు చెప్తారనుకుంటాను అది. సో ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటాను మిస్ అయిపోయానే ఆ పెయింటింగ్ని అని చెప్పేసి. అప్పుడు మేము కూడా చాలా మంచి పెయింటింగ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి అవి. సో అట్లా పెయింటింగ్ ఏంటంటే వాళ్ళకి ఎంత అందంగా వేస్తారో, నేను అంతో ఇంతో వేస్తాను కానీ అంత అందంగా అయితే వేయలేనుమా, నిజంగా చాలా బాగుండున్నాయి. సో ఇది కూడా బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చి డిజైన్ వేరేగా ఇచ్చారు మా, అందుకని అందంగా ఉంది ఈ సారీ. ఇది రెడ్ బార్డర్ ఇచ్చారు కదా, దీనికి అంతా డిజైన్ మొత్తం ఇచ్చేసారనమాట. డబుల్ షేడ్ మా ఇది, ఒక బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ వస్తుంది చూడండి, ఈ ఆనియన్ పింక్ కలరే భలే ఉంటుంది మా. దానికి కొంచెం వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఇది పళ్ళు అమ్మ, కాంట్రాస్ట్ బ్లూకి, లైట్ బ్లూకి డార్క్ బ్లూ, సేమ్ బర్డ్స్, బాగుంది చూడండి. ఇది కూడా చాలా అందంగా ఉంది, మంచి బ్లూ అమ్మా. ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్, 1800 మా సారీస్ అన్నీ. కొన్ని స్పెషల్ సూపర్ నెట్స్ కూడా తెప్పించాను మా, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, అవి చాలా బాగున్నాయి వర్క్ సారీస్. నేను ఆల్మోస్ట్ కొన్ని 100 తెప్పిస్తే మొత్తం వెళ్ళిపోయాయి, ఇవి కూడా మీకు నచ్చుతాయని అనుకుంటాను. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో కలుస్తాను, బాయ్.